తనను రాజకీయంగా అణగదొక్కేందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చాలా కుట్రలు చేశారన్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. తనవి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు, వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డారన్నారు. ప్రస్తుతం తన ఉసురు కేసీఆర్ కు తగులుతోందని, ఇప్పుడు ఆయన ఒంటరవుతున్నారన్నారు ఈటెల రాజేందర్. తన ఉసురు తగిలి బీఆర్ఎస్ కథమవుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా ఈటెల ఘాటు వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్గిరి ఆయన తాత జాగీరు కాదన్నారు ఈటెల రాజేందర్. మల్కాజ్గిరి ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో ఈటెల ఈ వ్యాఖ్యలు చేశారు. నా మీద 100 కోట్లు 20 రూపాయలు ఎక్కువన్నాయి. యూటర్లో ఉన్నదంటాడు మళ్ళీ గెలవద్దు, యూటర్లో ఉన్నదంటాడు గెలవద్దని అప్పుడు కేసీఆర్ కూడా పడబెట్టింది నా మీద. నన్ను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టిండు. నా ఫోను, నా భార్య ఫోను, నా కుటుంబ సభ్యుల ఫోన్లు అన్నిటికన్నా ట్యాప్ చేసి ఎవరితో మాట్లాడుతుండు, ఏం చేస్తుండు, ఇవన్నీ చేసి చేసి లాస్ట్కు నన్ను ఇబ్బంది పెట్టిండు. అయితే ఆయన ఎప్పుడనే ఒక మాట, పొట్టోడు నొప్పి పొడవాడు కొడితే ఒక పేరు